ఇక ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ ఆయన కొడుకు మన్న మాట్లాడుతుండు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్క చెప్పాలి అని కేటీఆర్ గారు మన్న మాట్లాడిన ఆ సన్నాసికి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు గాని ఇచ్చిన ఉద్యోగాలు గాని తెలియదు ఎందుకంటే ఆ సమయంలో ఆయన అమెరికాలో బాత్రూములు గాడికి బతికేటోడు ఇయాలా కేటీఆర్ గారికి ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ పోరాటాన్ని చూసి తెలంగాణ బిడ్డల త్యాగాలను చూసి నూనూగు మీసాల యువకులు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ ఫలితానాలు చేసుకుంటే ఒక తల్లిగా ఒక కుటుంబంలో ఉన్న రాజీవ్ గాంధీని ఇందిరా గాంధీని కళ్ళెదుట ప్రాణాలు కోల్పోయి చూస్తుంటే కుటుంబం యొక్క దుఃఖం తల్లి యొక్క బాధ తెలిసిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 2014 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాల ఫలితంగానే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఓరి సన్నాసి కేటీఆర్ నీ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చాయి నీ అయ్య ముఖ్యమంత్రి అయినా నువ్వు మంత్రి అయినా నీ బావ మంత్రి అయినా నీ చెల్లె ఎమ్మెల్యే అయినా మీ తమ్ముడు సంతోష్ రాజ్యసభ ఎంపీ అయినా నీ ఇంట్లోనే 5 ఉద్యోగాలు వచ్చాయిరా సోయిలేనోడా సన్నాసి దరిద్రుడా మేము ఇవ్వబట్టి వచ్చాయిరా మీకు 5 ఉద్యోగాలు మేము నియామకాలు చేసిన టీచర్లు కావచ్చు పోలీసులు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు విద్యుత్ కార్మికులు కావచ్చు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు లేకపోతే విద్యా వాలంటీర్లు కావచ్చు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదిరా నీకు ఒకవేళ కావాలంటే మా దాసోజు సవన్ సవాలు విసిరిండు అమరవీరుల స్తూపం దగ్గర లెక్కలు తీసుకుందాం బరి గీసి గిరి గీసి బరిలో నిలబడి మేమేమి ఇచ్చినామో నువ్వేమి ఇచ్చినామో తెలుసుకుందాం రారా సన్నాసి అని చెప్పి నిన్న 4 గంటల అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుంటే నువ్వు రాలేదు కదరా పారిపోయినావు కదరా నీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని నేను అడుగుతున్న కేటీఆర్ ఇయాల నేను సూటిగా అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినావు విద్యార్థులను మోసం చేసినావు ఉద్యమకారులను మోసం చేసినావు అమరవీర కుటుంబాలను మోసం చేసినావు ఆర్టీసీ కార్మికులు 55 రోజులు ముక్కవోని పట్టుదలతో దీక్ష చేస్తే 35 మంది చచ్చిపోయిన వాళ్ళతో చర్చలు చేయలేదు వాళ్ళ సావులకు నువ్వు కారణం కాదా అని చెప్పి ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా ఈ సావులకు నువ్వు కారణం కాదా ఇయాల నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొట్టమొదటి శాసనసభ సమావేశంలో చిన్నన్న గారితో పాటు నేను మేమందరం ఇచ్చిన ప్రశ్నకు శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మీరు శాసనసభకు సమాధానం ఇచ్చారు ఇవే కాదు అదనంగా ఇంకో 15,000 ఖాళీలు కాబోతున్నాయి 35,000 ఉద్యోగాలు కొత్తవి రాబోతున్నాయి మొత్తం కలిసి సంవత్సరం తిరిగే లోపల 150,000 ఉద్యోగాలు ఇస్తామని 2014 మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పిండు అలాంటిది 2018 లో పే రివిజన్ కమిటీ పేరు మీద సిఆర్ బిస్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక కమిటీ చేసి చైర్మన్ గా నియమించాడు పోయిన నెల ఆయన ఒక నివేదిక ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 491,324 ఉద్యోగాలు మంజూరైనాయి అందులో 300,328 మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి పోయిన నెల అధికారికంగా నివేదిక ఇచ్చిండు నువ్వు నియమించిన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నీకే నివేదిక ఇచ్చాడు 30 రోజుల క్రితం ఆ నివేదిక ప్రకారం తెలంగాణకు మంజూరైన ప్రభుత్వ ఉద్యోగాలు 491,000 చిల్లర ఇయాల ఉన్నది 300,000 ఉద్యోగాలే ఖాళీలు 191,000 ఉన్నాయని నివేదిక ఇచ్చాడు నువ్వు 2014లో శాసనసభకు చెప్పింది 107,000 ఉద్యోగాలు ఇయాల నువ్వు నిజంగానే 126,000 ఉద్యోగాలు భర్తీ చేసింది నిజమే అయితే
నీ లెక్కలలో డొల్లతనం లేకపోతే నువ్వు తప్పుడు ప్రకటనలు చేయకపోతే 107,000 ఖాళీలు ఉంటే 126,000 నియామకాలు జరుగుతే ఒక్క ఖాళీ కూడా ఉండదు కదా తెలంగాణ రాష్ట్రంలో మరి 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వు నియమించిన ఐఏఎస్ అధికారిని నివేదికిస్తే సన్నాసోడా నువ్వు మంత్రివి కదా కాగితాలు చూస్తే నువ్వు తప్పుడు మాటలు చెప్తున్నావు అన్న సంగతి తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది కదా అని నేను అడుగుతున్నా ఇయాల నివేదిక మీద ఆ నివేదికను బయట పెట్టు బిస్సోల ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదికను బయట పెడితే 80 నెలలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రతి నెల 1500 నుంచి 2000 మంది రిటైర్ అయిపోయిండ్రు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇయాల 120,000 మంది దగ్గర దగ్గర తెలంగాణ వచ్చాక రిటైర్ అయిపోయిను కనీసం రిటైర్ అయిపోయిన అన్ని ఉద్యోగాలన్న నువ్వు భర్తీ చేయలే బుద్ధి లేకుండా మళ్ళీ బుకాయించడానికి వచ్చినవా ఇక ఆయన మాటలు నమ్మాలంట మనం ఆయనకు ఓట్లు ఇవ్వాలంట ఇట్లాంటి వాడా ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యేది ఆ ముఖ్యమంత్రి ఈయనను పెద్ద మొనగాడని తిప్పుతున్నాడు